స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు, భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. అయితే 13వ తారీఖు అష్టమి మంగళవారం చాలా ప్రత్యేకమైన రోజు అని గురువు గారు క్రితం వీడియోలో డీటెయిల్గా వివరించారు కదా. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మరి అవన్నీ కూడా గురువు గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువు గారు, మంగళవారం శ్రావణ మాసంలో రెండవ మంగళవారము అష్టమి తిథి చాలా ప్రత్యేకము, 13వ తారీఖు అని చెప్పారు. ఆ రోజు మీరు అరుణాచలంలో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటి? సాధారణంగా చాలా మంది స్త్రీలు మంగళవారము గౌరీ మంగళ గౌరీ వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటారు, ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు, అమ్మవారి ఉపాసన చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా చేయడం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఏమైనా కలిగే అవకాశాలు ఉంటాయి? అసలు ఏంటి విశిష్టత? మానవ జీవిత మహేతిహాసములో మనిషి సుఖంగా బ్రతకాలి అంటే దానికి కావలసినటువంటిది ఇంధనం, అనగా డబ్బు. ఎస్, ఆ డబ్బు ఎంత ఉంటే అంత సుఖంగా బ్రతుకుతాము అని మనం అనుకుంటాం. ఆ డబ్బు పెరిగిన కొద్దీ అంతకు మించి దారుణమైన ఇబ్బందులు కూడా మనం అనుభవిస్తాం. అది కష్టం తెలుసుకోవటం. దీనికి అంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి, దీనికి అష్టమికి సంబంధం ఏమిటి అని అంటే, మనం భారతానికి వెళ్ళాలండి. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నప్పటికీ కూడా రాజసూయ యాగం చేసినటువంటి పాండవులందరూ కూడా అరణ్యజ్ఞాతవాసాలు చేశారు. ఎందుకు చేశారు? మరి రాజసూయ యాగం చేసిన తర్వాత వాళ్ళకి అటువంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు పట్టింది అనంటే, అక్కడ ద్రవ్య శుద్ధి లేకపోవటం. ద్రవ్య శుద్ధి అంటే మనం కష్టపడి సంపాదించి కాస్త డబ్బు ఇంట్లో పెట్టుకుంటాం, ఎక్కడి నుంచి అన్యాక్రాంతమైన డబ్బు వస్తుంది, ఆ డబ్బు తీసుకెళ్లి కూడా దాచడం వల్ల మొత్తం అంతా కూడా నాశనానికి దారితీస్తుంది. ఎప్పుడు కూడా సంపాదనలో శుద్ధి అనేటువంటిది లేకపోతే అది రక్తపు కూడైపోతుంది. అటువంటిది ఆయన రాజసూయ యాగం చేస్తున్నప్పుడు కొంతమంది రాజులు ఇష్టపడి ధనాన్ని ఇచ్చారు, కొంతమంది ఏమంటారు అని భయపడి ఇచ్చారు, కొంతమందిని కొట్టి డబ్బు తీసుకొచ్చారు. ఇదంతా తీసుకెళ్లి ధనాగారంలో పోసేశారు. మొత్తం అక్కడ ఏమైంది? ద్రవ్య శుద్ధి లేని కూడైపోయింది అక్కడ. తద్వారా ఆ పాపానికి పరిహారంగా వాళ్ళ ఉన్నది మొత్తం అంతా పోగొట్టుకొని అరణ్య అజ్ఞాతవాసాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ అరణ్య అజ్ఞాతవాసాలు చేసేటువంటి పరిస్థితులలో అమ్మవారిని స్తుతించారు వాళ్ళు. అమ్మ, అరణ్యవాసం అంటే మేము చేసేసాము, అజ్ఞాతవాసం అనేటువంటిది మేము బయటపడితే మళ్ళీ అరణ్య అజ్ఞాతవాసాలు చేయవలసి వస్తుంది, కాబట్టి మేము బయటపడకుండా అంటే మేము ఫలానా అనేటువంటి విధానం బయటికి తెలియకుండా మా విధానాన్ని మమ్మల్ని పూర్తిగా కూడా మా ధర్మాన్ని మేము రక్షించుకునే విధంగా మమ్మల్ని కాపాడుతలేని అమ్మవారిని స్తుతించారు. ఆ స్తుతించినటువంటి మూల విధానంలో అజ్ఞాతవాసం వాళ్ళు బయటపడలేదు. తర్వాత వాళ్ళ రాజ్యం వారికి చక్కగా వచ్చేసింది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు తోడున్నప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దోషానికి శిక్ష అనుభవింపక తప్పలేదు. అటువంటి వాటి నుంచి పూర్తిగా బయటికి తీసుకొచ్చేటువంటి విధానం ఆ మంగళవారం అష్టమికి ఉందమ్మా, శ్రావణ మాసంలో. అందువల్లనే అంత విడిగా దాని గురించి నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రతి ఒక్క మనిషి ఇంట్లో ఆ శ్రావణ మంగళవారం రోజునాడు చేసుకోవలసిన వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత 1-1.5 అంగుళంలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని, అంటే ఏ అమ్మవారు? లక్ష్మీ అమ్మవారు. ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి ఐ నమః అనుకుంటూ, లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీహరిప్రియా ఇందిరా లోకమాత రమా మంగళదేవత భార్గవీ లోకజననీ క్షీరసాగర కన్యక శంఖోలక్ష్మీ పతే పాంచజన్యశ్చక్రం సుదర్శనం అనేటువంటి ఒక శ్లోకంతో 116 సార్లు అమ్మవారికి అభిషేకం చేసుకుని తర్వాత తుడిచి గంధం పెట్టి బొట్టు పెట్టి కుంకుమార్చన చేసుకుని నివేదన పెట్టడం వలన, ఏదైతే మానవ జీవితంలో మనం అన్యకృతం కావచ్చు, పరకృతం కావచ్చు, స్వకృతం కావచ్చు, చేసినటువంటి దోషాలు అనేటువంటిది జన్యశ్చక్రం సుదర్శనం, ఆ సుదర్శన చక్రంతో శిశుపాలుడి యొక్క శిరస్సు, 100 తప్పులు చేసినటువంటి శిశుపాల యొక్క శిరస్సు ఏ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ వధించాడో అలానే ఈ దోషాలను కూడా వధించుకుపోతాయి. తర్వాత జీవితం అనేటువంటిది చక్కటి జీవితం అనుసరమైన మార్గానికి వెళ్తున్నది. ఆ కారణం అనేటువంటిది ఎప్పుడో ఒక అద్భుతమైన సమయం ఆ యోగ కాలం వచ్చినప్పుడు మాత్రమే మనం చేసేటటువంటి 100 రకాల మనకు ఉపయోగిస్తుంది. అది దృష్టిలో ఉంచుకొని
ఆ రోజునాడు చేయటం వలన ఏదైతే కనుక అనర్థం అనేటువంటిది ఉంటుంది అందులో ఆ అనేటువంటిది తొలగిపోయి అర్ధరహితంగా లేకుండా అర్థవంతంగా జీవితం అనేటువంటిది శుభ్రంగా వెళ్తుంది. వెళ్ళాలి అంటే దానికి ఆ రోజునాడు చేయవలసిన విధానం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా రెండు నేను అరుణాచలంలో ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి ఇంట్లోనే కూడా ఏ సమయంలో విధి విధానం చేయాలో ఒకసారి చెప్పేసి ఉదయం ఉదయం అంటే శ్రావణ మంగళవారం గోరి వ్రతం నోము చేసుకుంటారు కాబట్టి నోము అనంతరం నోము అవ్వగానే ఇది ఒక 20 నిమిషాలు పడుతుంది చేసుకోవడం. ఒకవేళ ఏదైనా కారణం నిత్య ఉదయం కుదరలేదు సాయంత్రం ఖచ్చితంగా చేసుకోవడం శరీరదాయకం ప్రతి గృహమునందు కూడా ఇది. ఇలాగే నేనెందుకు అరుణాచలంలో చేస్తున్నాను అంటే అరుణాచలం అనేటువంటిది మనోశ్మశానం, కాశీ మహాశ్మశానం. కాశీకి 100 మంది చనిపోవాలి అని వెళ్తే ఒకళ్ళు కూడా ఆ యోగం లభ్యం కాదు. కానీ అరుణాచలం అనేటువంటిది ఆ క్షేత్రాన్ని తలుచుకుంటేనే కర్మలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. మనస్సుని ప్రశాంతత చేసేటువంటిది అరుణాచల క్షేత్రం. అరుణాచల క్షేత్రంలో కూడా మీకు ఆదిలింగం అనేటువంటిది ఇప్పుడు విన్నారా? ఆదిలింగము అని అంటే మనకు మీరు చెప్తుంటేనే విన్నాను గురుగారు. ఈ ఆదిలింగానికి మూలము బ్రహ్మమహేశ్వరుడు, బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా పుట్టుకుంటూ ఉంటారు నాది గొప్ప నాది గొప్ప అని. ఆ సమయంలో ఈశ్వరుడు సరే మీరిద్దరు ఎవరు గొప్ప అనేటువంటి విషయం నేనే తేలుస్తాను, నా ఆద్యంతాలు చూసిరండి అని చెప్పి లింగోద్భవ సమయంలో ఈశ్వరుడు విశ్వరూపం చూపిస్తాడు. బ్రహ్మ పైకి వెళ్తాడు, విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందకి వెళ్తాడు. ఎక్కడైతే కనుక వరాహ రూపంలో కిందకి వెళ్ళినటువంటి ప్రదేశం ఉందో అరుణాచలంలో ఆ ప్రదేశంలో ఆదిలింగం అనేటువంటి ఆయన అంతలింగం అంటే పూర్తిగా ఆకాశలింగంగా ఎక్కడైతే కనుక వచ్చిందో ఆ లింగం అక్కడ పూర్తిగా కూడా వజ్రంతో కప్పబడి ఉంటుంది. వజ్రములతో నిజంగా అండి అవి బయటికి రావు తొందరగా. నిజంగా ఆయనకి వజ్రంతో కవచం ఉంటుంది, వజ్ర కవచం అంటారు. ఆ శివలింగము ఆ వరాహస్వామి వారు శివలింగాన్ని వెతుక్కుంటూ ఎక్కడైతే భూమిలోకి వెళ్ళిపోయారు అక్కడ వచ్చినటువంటి లక్ష్మీ కుబేర వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ ప్రాంగణంలో నేను చేస్తున్నాను అమ్మా. ఎందువలననంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆ లయకారకుడు కదా, రాబోయేటువంటి అన్ని రకాల ఇబ్బందులను చెక్కుపెట్టేయాలి. ఈశ్వరుడు వరాహ రూపంలో భూమిలోకి వెళ్ళిపోవటం అదే వరాహ రూపంలో మన వేదాలని భూమిని కాపాడాడు. ఆ రకంగా ఏ రకంగా అయితే కాపాడబడ్డాడో ఆ రకంగా కుటుంబం కాపాడబడాలి. లక్ష్మీ కుబేర వెంకటేశ్వర స్వామి వారు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఎప్పుడూ కూడా ప్రసన్నతాముఖంగా ఉండాలి. ఈ మూడిట్లని విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అరుణాచల క్షేత్రంలో 13వ తారీఖు ఉదయం మొత్తం అందులో ఎంతమంది వస్తున్నారంటే అమ్మా మనకు 64 రకాల ఆవాహనలు ఉంటాయి. షోడశోపచారాలు మనకు తెలుసు కానీ చతుష్షష్టి ఉపచారాలు 64 రకాల ఉపచారాలు. అలానే 64 రకాల యోగిని దేవతలు ఉంటారు వాళ్ళని ఆవాహన చేస్తున్నాం. అష్టాదశ శక్తి పీఠాది దేవతలను ఆవాహన చేస్తున్నాం. నవదుర్గలను ఆవాహన చేస్తున్నాం. సప్త మాతృకల్ని అష్టలక్ష్ములని దశమహావిద్యాధి దేవతల్ని ఇలా మొత్తం కూడా 116 మంది దేవతలని ఆవాహన చేసి భద్రమండలం వేసి ఆ భద్రమండలం కలశస్థాపన అమ్మవారి విగ్రహ స్థాపన చేసి శ్రీచక్రంలో అమ్మవారిని ఆవాహన చేసి అక్కడ మనకు సుమారుగా తక్కువలో తక్కువగా 5 నుంచి 8 గంటలు పడుతుందమ్మా కూర్చుంటే లేవడానికి. ఆ అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుందా మనం ఎక్కడికో దర్శనానికి వెళ్తూ ఉంటాం కానీ అక్కడ ఎవరైతే కనుక లైవ్లో చూసినా ప్రత్యక్షంగా చూసినా మనందరినీ అమ్మవారు వచ్చి కూర్చొని చూస్తుంది. అంత విశేషమైనటువంటి పుణ్య సమయం పర్వదినం ఆ రోజునాడు. ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో మంచి స్థితికి వెళ్ళాలి అనుకుని ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ తపన పడుతూ యాతన పడుతూ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక కింద మీద పడుతుండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సుసంపన్నమైన జీవితం కావాలన్న ఒక ఉద్దేశంతో ఇది ఆ రోజు నేను చేయడం జరిగిందమ్మా. ఇది 2 విధానాలు వస్తుంది. ఒకటి మనకు అష్టమి రోజునాడు, 2 అమావాస్య రోజునాడు. ఈ 2 రోజులు కూడా చాలా విశేషం. ఈ 2 రోజులు చేసేటువంటి వాళ్ళ జీవితం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అద్భుతమైన యోగానికి ఇస్తుంది. కుదిరితే 2 రోజులు చేయొచ్చు లేదా ఏదో ఒక రోజైనా మనం 2 రోజులు చేసి తీరవలసిందే. ఉత్త పూర్వ భాగం ఉత్తర భాగం. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా లేట్ గా వెళ్ళిన వాళ్ళు మరి ఓన్లీ అమావాస్యకే మేము చేసుకోగలం ఇప్పుడు అవకాశం లేదు అమావాస్య నాడు రావచ్చు. రావచ్చు అంటే అమావాస్య రోజునాడు చేసేటువంటిది దీనికి మించి 1000 రెట్లు ఎక్కువ ఉంటుందమ్మా. ఇక్కడ మనం చేసేటువంటి 116 మంది దేవత ఆరాధన, అక్కడ 116 మంది దేవత ఆరాధన ఇక్కడ చేస్తున్నాము. ఆ 116 మంది దేవత ఆరాధనలకు గాను ప్రత్యేకంగా ఏ దేవతకి ఆ దేవతకి హోమం చేస్తున్నాము. అది కూడా ఒక సుప్రసిద్ధమైన క్షేత్రంలో. అది కూడా నాకు తెలిసి ఈశ్వరు అనుగ్రహం ఉంటే ఆ రోజున మనకు సోమవారం అయింది, సోమవతి అమావాస్య సోమనాథ క్షేత్రంలో. సోమనాథ క్షేత్రం సౌరాష్ట్రం అక్కడ
ఈశ్వర అనుగ్రహం నిజంగా అదృష్టం. అది చూసిన వాళ్ళకి చేసుకునే అంటే మీకు మీ ద్వారా చూసి చేసుకోగలిగిన మాలాంటి వాళ్ళకి ఇది నిజంగా అదృష్టం. యోగప్రదం గురువు గారు, అండ్ అసలు అరుణాచలంలో ఎలా నిర్వహిస్తున్నారు ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్డ్గా నాకు మరొక వీడియోలో కూడా ఆ రోజు ఏమేమి చేస్తున్నారు ఏంటి మరొక వీడియోలో కూడా వివరంగా ఇవ్వండి. అండ్ ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని ఇస్తూ చక్కటి పరిహారాలు జీవితం ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం మంచి మంచి పరిహారాలు చెప్పారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. చూసారు కదండి, మరి అష్ట లక్ష్ములు మనకి సిద్ధించాలి. మన జీవితం ఎటో వెళ్ళిపోతుంది, ఎప్పుడు చూసినా ఈ కష్టాలేనా, ఈ జీవితం ఇంతేనా, ఏంటి మన జీవితం మారాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి 13వ తారీఖు మంగళవారము అష్టమి తిథి చాలా అద్భుతమైన యోగమట. సో ఖచ్చితంగా మరి గురువుగారు చెప్పిన విధి విధానాల ప్రకారం మన ఇళ్లల్లో కుదిరిన వారు ఇళ్లలో చేసుకోవచ్చు, లేదు అరుణాచలం వెళ్ళి ఈ విధి విధానాల ప్రకారం చేసుకుంటాను అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, వివరాలు కనుక్కోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.